నమస్తే వెల్కమ్ టు సాక్షి కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా స్పీస్ షర్ జస్ప్రీత్ బుమ్రా ప్రశంసలు కురిపించాడు తనలోని సామర్థ్యాన్ని వెలికి తీసినందుకు ఐపీఎల్లో తాను ఆడే ప్రారంభ రోజుల్లో తనకు మద్దతుగా నిలిచినందుకు రోహిత్కు ధన్యవాదాలు తెలిపాడు ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు అలాగే కేఎల్ రాహుల్ గైర్హాజ్రీలో శ్రీలంకతో టీ ట్వంటీ టెస్ట్ సిరీస్ కూడా వైస్ కెప్టెన్ గా బుమ్రాని వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా రోహిత్ శర్మతో తనకున్న అనుబంధం గురించి జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు వెల్లడించారు బౌలర్లకు రోహిత్ శర్మ స్వేచ్ఛ ఇస్తాడని అలాగే తనకు సొంతంగా ఫీల్డింగ్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాడని తెలిపాడు రోహిత్ తనకు కెరియర్ లో ఎలా సాయం చేశాడో బుమ్రా వివరించాడు తాను క్రికెట్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రోహిత్ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని బుమ్రా తెలిపాడు ఐపీఎల్లో తాను మొదటగా అడుగుపెట్టినప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా రికీ పాంటింగ్ ఉన్నాడని అప్పుడు తనకు రెగ్యులర్గా అవకాశాలు రాలేదని తెలిపాడు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక తనకు రెగ్యులర్గా అవకాశాలు వచ్చాయని చెప్పాడు అతను తనపై విశ్వాసాన్ని కలిగి ఉన్నానని తనలోని నమ్మకాన్ని పెంచాడని బుమ్రా తెలిపాడు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే రోహిత్ శర్మ తనను గమనించేవాడని బుమ్రా చెప్పాడు తన దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి తానేలా బౌలింగ్ చేయగలను వంటి విషయాలను అర్థం చేసుకున్నాడని తెలిపాడు తనపై ఉన్న నమ్మకంతో వరుసగా అవకాశాలు ఇవ్వడమే కాకుండా తనకు కీలక ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కల్పించాడని బుమ్రా చెప్పాడు అదే తనలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తాను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు అలాగే రోహిత్ తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తనకు తెలుసని తనకు బాలిచ్చిన తర్వాత ఇలా వెయ్యమని కూడా తనకు చెప్పడని తనకు నచ్చినట్టు ఫీల్డింగ్ సెట్ చేస్తాడని తెలిపాడు ప్రస్తుతం టీమిండియా వైస్ గా ఉన్న బుమ్రా కెప్టెన్సీ కోసం ఆశపట్టడం లేదని చెప్పాడు అయితే జట్టు తనకు ఏ బాధ్యత ఇచ్చినా విజయవంతంగా నెరవేరుస్తానని వెల్లడించాడు జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్నప్పుడు బాధ్యతలు వాటంతట అవే వస్తాయని బుమ్రా తెలిపాడు